బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో అరెస్ట్ అయిన మొదటి నలుగురు ముద్దాయిలకు బెయిల్ ఇచ్చిన కోర్టు ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించింది. మీడియాతో మాట్లాడకూడదని, అలాగే ప్రతి ఆదివారం పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పల్లవి ప్రశాంత్ కు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి షరతులు విధించింది న్యాయస్థానం? ఎట్టకేలకు బిగ్ బాస్ 7 విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పల్లవి ప్రశాంత్ సంబంధించి బెయిల్ సంబంధించి మనతో మాట్లాడడానికి న్యాయవాది లక్ష్మణ్ గారు ఉన్నారు. ఈరోజు ఎలాంటి షరతులు ఇచ్చింది, ఎప్పుడు హాజరు కావాలని, ఎంత షూరిటీలు సమర్పించాలని చెప్పింది? 15,000 టూ షూరిటీస్, అంటే రెండు షూరిటీలు ఇద్దరికి పూచికత్తు పెట్టమన్నారు. కండిషన్ మీద ఎవ్రీ సండే 5 to morning 9 to 5 వరకు, ఎవ్రీ సండే చార్జ్షీట్ ఫైల్ చేసే వరకు పిఎస్లో ఎస్హెచ్ఓ సిఐ గారి ముందు హాజరు కావాలని కండిషన్ ఇచ్చారు. ఇది ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో పల్లవి ప్రశాంత్కు సపోర్ చేసిన ఆయన గెలిపించిన ప్రతి ఒక్కరి విజయము, మీడియా మిత్రులది. అదేవిధంగా మా నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్కు సంబంధించిన ప్రతి ఒక్కరి న్యాయవాదుల విజయం అని మనస్ఫూర్తిగా ఒక రైతు బిడ్డను మేము గెలిపించామని గర్వంగా న్యాయవాదులుగా మేము ఫీల్ అవుతున్నామండి. చెంచల్ కూడా జైల్లో ఉన్నారు కదా, ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు మొత్తం షూరిటీ సబ్మిట్ చేస్తారా? జడ్జి గారు 5 o'clock ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే 5 తర్వాత కోర్టు పని వేళలు అనేవి ఉండవు కాబట్టి మేము షూరిటీస్ అయితే ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, అంతా రెడీ చేసాం. రేపు పొద్దున జడ్జి గారి ముందు సబ్మిట్ చేసిన తర్వాత రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఇది చూసినా మొత్తం మీద పల్లవి ప్రశాంత్ కి ఎట్టకేలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది, కొన్ని షరతులను విధించింది, మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడడానికి వీల్లేదు. అదేవిధంగా 15,000 షూరిటీలు, రెండు షూరిటీలను సబ్మిట్ చేయాలి, ప్రతి ఆదివారం కూడా పోలీసుల విచారణకు ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అటెండ్ కావాలి, జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువడించింది. ఇక తీర్పు కొద్దిసేపటితోనే వెలువడించింది కాబట్టి ఆ తీర్పు కాపీలు రావడానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ రేపు ఉదయం, అంటే రేపు 11 గంటల 12 గంటల ప్రాంతంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేసిన తర్వాత చెంచల్ కూడా జైలు నుంచి పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పల్లవి ప్రశాంత్ తో పాటు ఈ కేసులో ఉన్నటువంటి A1 to A4 వరకు బెయిల్ ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు చేసింది. మనం చూసాం గత బిగ్ బాస్ విజేతగా ప్రకటించిన రోజు జరిగినటువంటి ఉదంతం చూసాం. ఆ సంఘటన నేపథ్యంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడంతోనే పల్లవి ప్రశాంత్ ఈ కేసులో పోలీసులు A1 గా పెట్టారు. ఈ కేసులో ఏమన్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ నిన్న విచారించిన కోర్టు ఈరోజు తీర్పు ప్రకటించింది. కొన్ని షరతులు కూడా విధించింది. 15,002 షూరిటీలు సబ్మిట్ చేయాలి, ప్రతి ఆదివారం కూడా పోలీసులు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హరీష్.